హాయ్ అండి నేను మీ శిల్పా వినయ్ వెల్కమ్ టు విన్సీ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కొబ్బరి లడ్డు ఆల్రెడీ మనం పచ్చి కొబ్బరితో చేసే లడ్డు ఎండు కొబ్బరితో చేసే లడ్డు రెసిపీస్ చూసాం కదా అయితే ఈరోజు మనం చేసే కొబ్బరి లడ్డు వచ్చేసి టేస్ట్తో పాటు చాలా చాలా హెల్తీ అండి షుగర్ పేషెంట్స్ కూడా హ్యాపీగా తినేయచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం ఈ టేస్టీ హెల్తీ కొబ్బరి లడ్డు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు తయారీ విధానం చూసేద్దాం ముందుగా ప్యాన్లు ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ వేయించుకోవాలి ఇందులో నెయ్యి వేయాల్సిన అవసరం లేదండి మామూలుగానే వేయించుకుంటే సరిపోతుంది ఇలా కొబ్బరిని వేయించుకోవడం వల్ల లడ్డూలు వన్ వీక్ వరకు నిలువ ఉంటాయి కొబ్బరి మాడిపోకుండా మధ్య మధ్యలో స్పూన్తో ఇలా అడుగు నుంచి తీస్తూ వేయించుకోవాలి కొబ్బరిలో పచ్చితనం తగ్గి కొబ్బరి చూడండి పొడి పొడిగా అయింది ఇలాగే కలుపుకుంటూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి కొబ్బరి చక్కగా వేగింది చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఇదే ప్యాన్లో అరకప్పు అవిసి గింజలు వేసుకొని లో ఫ్లేమ్లో మూడు నాలుగు నిమిషాల పాటు వేయించుకోవాలి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదండి అవిసి గింజలు ఆరోగ్యానికి ఎంత మంచిదో సర్వ రోగ నివారణ అండి ఇవి రోజు తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా చాలా మంచిది ఇలా మూడు నాలుగు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారినివ్వాలి గింజలు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పాటుగా నాలుగు యాలకులు కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడుని వేయించి పెట్టుకున్న కొబ్బరిలో వేసుకోవాలి ఇవి రెండు బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ పొడిలో ముప్ప కప్పు తురిమిన బెల్లం వేసి కలుపుకొని మళ్ళీ మిక్సీ జార్లో వేసి బాగా గ్రైండ్ చేసి లడ్డూలాగా చేసుకోవాలి అయితే మనం షుగర్ పేషెంట్స్ కూడా హ్యాపీగా తినచ్చు అనుకున్నాం కదా అందుకని బెల్లం బదులుగా నేను ఇక్కడ పండు ఖర్జూరాన్ని వేస్తున్నాను ఒక కప్పు పండు ఖర్జూరం వేసుకోవాలి ముందు ఈ ఖర్జూరంకి పైన తొడిమలు లోపల గింజలు కూడా తీసేసుకోవాలి ఇలాగే అన్నిట్లోనూ గింజలు తీసేసి ఈ ఖర్జూరాన్ని ఇలా చిన్న ముక్కలుగా చేసుకోవాలి ఇలా ముక్కలుగా చేసుకున్న ఖర్జూరాన్ని ఈ పొడిలో వేసి కలుపుకోవాలి బెల్లంతో కూడా సేమ్ ప్రాసెస్ అండి ముప్పావు కప్పు తురిమిరి బెల్లాన్ని ఈ పొడిలో వేసుకొని కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని ఈ మిశ్రమాన్ని మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేశాక ఈ విధంగా ముద్దగా అవుతుంది ఇలా లడ్డూలు చేయడానికి వీలయ్యేంత వరకు మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని ఈ మిశ్రమం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ లడ్డూలు చాలా మైల్డ్ స్వీట్ లైట్ స్వీట్తో ఉంటాయండి మీకు స్వీట్నెస్ ఎక్కువ కావాలనుకుంటే మరొక పది ఖర్జూరాలు వేసుకోండి ఇప్పుడు కొంచెం కొంచెం మిశ్రమం తీసుకుంటూ మనకి కావాల్సిన సైజులో లడ్డూలాగా చేసుకోవడమే ఇలా రోల్ చేసామంటే చక్కగా రౌండ్ షేప్లో వస్తాయి అంతేనండి అవిసిగింజల కొబ్బరి లడ్డు రెడీ నిజంగా చాలా టేస్టీగా ఉంటాయండి టేస్ట్తో పాటు ఇవి చాలా చాలా హెల్దీ కూడా ఇందులో వేసిన కొబ్బరి కానీ గింజలు ఖర్జూరం బెల్లంతో చేసినా కూడా హెల్త్కి మంచిదే ఖర్జూరంతో చేస్తే చక్కగా షుగర్ పేషెంట్స్ కూడా హ్యాపీగా తినేయచ్చు మరి ఈసారి కొబ్బరి లడ్డుని మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి మీ ఫీడ్బ్యాక్ని మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మా విన్సీ కిచెన్కి సబ్స్క్రైబ్ చేయడం కోసం కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే మా లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్